ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 28వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్వేజ మాసం దక్షిణాయనం శరత్ ఋతువు సోమవారం తిథి ఏకాదశి ఉదయం 8:42 వరకు తర్వాత ద్వాదశి మొదలు నక్షత్రం పుబ్బ సాయంత్రం 5:02 వరకు వర్జ్యం రాత్రి 12:57 నుంచి 2:42 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుంచి 1:02 వరకు తిరిగి మధ్యాహ్నం 2:37 నుంచి 3:25 వరకు అమృతకాలం ఉదయం 10:05 నుంచి మధ్యాహ్నం 11:49 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 5:33 ఈ రోజు విశేషం అశ్వేజ సోమవారం రామ ఏకాదశి ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి అశ్వేజ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని రామ ఏకాదశి అంటారు దీపావళికి ముందు దీన్ని జరుపుకుంటారు ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు చూద్దాం ఈ రోజు పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ రోజున శ్రీ మహావిష్ణువు భక్తులు ఆయన దామోదర స్వరూపాన్ని పూజించి వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుందని పాపాలు నశిస్తాయని మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం రామ ఏకాదశి వ్రతం ఆచరించాలనుకునే వారు ముందుగా తమ ఆరోగ్య స్థితి గురించి ఆలోచించాలి ఉపవాసం శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మీరు ఏదైనా చికిత్సలో ఉన్నట్లయితే లేదా మందులు వాడుతున్నట్లయితే అందువల్ల ఉపవాసం ఉండే ముందు మీ వైద్యుడు లేదా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం మీరు ఆరోగ్యంగా ఉండి ఉపవాసం ఉండడానికి సిద్ధంగా ఉంటే ఈ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో సుమారుగా తెల్లవారుజామున 4:30 నుంచి 6:00 మధ్య నిద్ర లేవాలి ఈ సమయంలో లేవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దినమంతా సానుకూల శక్తితో నిండి ఉంటుంది స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవాలి ఇది పూజకు మనల్ని సిద్ధం చేస్తుంది కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మనస్సును ఏకాగ్రం చేసుకోవాలి తర్వాత రామ ఏకాదశి వ్రతాన్ని పూర్తి నిష్టతో ఆచరిస్తానని భగవంతునికి సంకల్పం చేసుకోవాలి ఏకాదశి వ్రతం దశమి తేదీ సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది అంటే దశమి రోజు రాత్రి నుంచి ఏకాదశి రోజు రాత్రి వరకు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఉల్లిపాయ వెల్లుల్లి మాంసం బియ్యం గోధుమ పప్పులు చిక్కుళ్ళు వంటివి ఈ రోజున తినకూడదు వీటికి బదులుగా పండ్లు పాలు సగ్గుబియ్యం కిచడి సింగారేకి పూరి కందమూలాలు రాజగిర సాబుదానా వంటి వ్రతానికి అనువైన ఆహారాన్ని తీసుకోవాలి మద్యం పొగాకు వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి అంతేకాకుండా కోపం అసూయ ద్వేషం వంటి నెగిటివ్ భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవాలి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది పేదలకు అనాథలకు ఆహారం బట్టలు డబ్బు వంటివి దానం చేయవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత ఎక్కువసార్లు జపించాలి మంత్ర జపం వల్ల మనసు ఏకాగ్రమై భక్తి పెరుగుతుంది రోజంతా విష్ణు నామాలను స్మరిస్తూ ఉండాలి ఇది మనస్సును శుద్ధి చేస్తుంది విష్ణు లీలలను వివరించే హరికథలు వినడం వల్ల భక్తి జ్ఞానం పెరుగుతాయి సత్పురుషులతో సమయం గడపడం వల్ల మనస్సుకు శాంతి చేకూరుతుంది ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో వీలైన వారు కొన్ని చుక్కల గంగా జలం కలిపి స్నానం చేయాలి స్నానం తర్వాత శుభ్రమైన తెల్లటి వస్త్రాలు ధరించాలి పూజా మందిరంలో నువ్వుల నూనె ఆవ నూనె లేదా నెయ్యితో మట్టి లేదా ఇత్తడి దీపాన్ని వెలిగించాలి మనస్సులో విష్ణుమూర్తిని ధ్యానించుకుంటూ భక్తితో ప్రార్థించాలి విష్ణుమూర్తికి జలం పుష్పాలు గంధం దీపం ధూపం నైవేద్యం సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయాలి పాయసం పానకం లేదా ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు పూజ చివరిలో అరటి పండ్లు చందనం కుంకుమ పసుపు అక్షతలు దక్షిణను సమర్పించాలి రామ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం లేదా విష్ణు నామస్మరణ చేయడం కూడా చాలా మంచిది ధనం లేదా ఇతర వస్తువులను బ్రాహ్మణులకు దానం చేయాలి రామ ఏకాదశి వ్రత కథ పురాణాల ప్రకారం ముచుకుంద అనే రాజు ఒకానొకప్పుడు భూలోకం మీద పరిపాలించేవాడు అతను చాలా ధర్మబద్ధంగా న్యాయంగా రాజ్యపాలన చేసేవాడు అతనికి విష్ణు భక్తి ఎక్కువ ఒకసారి దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలకు సహాయం చేయడానికి ముచుకుంద రాజు కూడా వెళ్ళాడు యుద్ధం చాలా రోజుల పాటు జరిగింది చివరికి ముచుకుంద రాజు శౌర్య పరాక్రమాలకు రాక్షసులు ఓడిపోయారు
దేవతలు విజయం సాధించారు. దేవతలు ముచుకుందరాజు సౌఖ్యాన్ని ప్రశంసించి అతనికి వరం ఇవ్వాలనుకున్నారు. ఇంద్రుడు ముందుకు వచ్చి, రాజా, నీవు చాలా కాలం నుంచి నిద్ర లేకుండా యుద్ధం చేశావు. నీకు విశ్రాంతి అవసరం. నేను నీకు ఒక వరం ఇస్తాను. నీవు ఎక్కడ నిద్రపోయినా ఎవరూ నిన్ను నిద్రలేపలేరు. నీ నిద్రభంగం కలిగించిన వారు భస్మమైపోతారు అని వరమిచ్చాడు. ముచుకుందరాజు ఆ వరాన్ని స్వీకరించి భూమికి తిరిగి వచ్చాడు. అతను ఒక గుహలో నిద్రపోయాడు. చాలా కాలం పాటు అతను నిద్రపోతూనే ఉన్నాడు. ఆ సమయంలో కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుడు ముచుకుందరాజు నిద్రభంగం కలిగిస్తే అతను భస్మమైపోతాడని భయపడ్డాడు. అందుకని అతను ముచుకుందరాజు గుహ దగ్గరకు వెళ్లలేదు. కొంతకాలం తర్వాత కొంతమంది రాక్షసులు ఆ గుహలోకి ప్రవేశించారు. వారు ముచుకుందరాజును చూసి అతను ఎవరో తెలియక అతన్ని లేపడానికి ప్రయత్నించారు. వెంటనే ముచుకుందరాజు నిద్రలేచాడు. అతని కోపాగ్నికి ఆ రాక్షసులందరూ భస్మమైపోయారు. ముచుకుందరాజు తన నిద్ర ఎందుకు భంగం కలిగిందో తెలుసుకోవాలనుకున్నాడు. అతను గుహ బయటకు వచ్చి చూశాడు. అక్కడ అతను కలిపురుషుడు నిలబడి ఉండడం చూశాడు. కలిపురుషుడు ముచుకుందరాజుకు నమస్కరించి, రాజా, నేను కలిపురుషుణ్ణి. మీరు చాలా కాలం నుంచి నిద్రపోతున్నారు. ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది. దయచేసి మీరు మేల్కొని లోకానికి ధర్మాన్ని బోధించండి అని ప్రార్థించాడు. ముచుకుందరాజు కలిపురుషుడి మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు. అతను కలియుగంలో ధర్మం చాలా క్షీణించిందని తెలుసుకున్నాడు. అతను కలిపురుషుడి ప్రార్థనను మాన్యమాని లోకానికి ధర్మాన్ని బోధించడానికి బయలుదేరాడు. అతను చాలా ప్రాంతాలు తిరిగి ప్రజలకు ధర్మం గురించి ఉపదేశించాడు. ముచుకుందరాజు ధర్మ ప్రచారం చేస్తూ ఒకరోజు ఒక అడవికి వచ్చాడు. అక్కడ అతను కొంతమంది ఋషులు తపస్సు చేసుకోవడం చూశాడు. వారిలో ఒకరు ముచుకుందరాజుకు రామయ్య ఏకాదశి వ్రతం గురించి చెప్పాడు. ఆ ఋషి, రాజా, రామయ్య ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది. ఈ వ్రతం ఆచరించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది, పాపాలు నశిస్తాయి, మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పాడు. ముచుకుందరాజు ఆ ఋషి మాటలు విని రామయ్య ఏకాదశి వ్రతం ఆచరించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఆ ఋషి సూచనల ప్రకారం వ్రతం ఆచరించాడు. వ్రత ఫలితంగా అతను విష్ణువు అనుగ్రహం పొందాడు. అతని పాపాలన్నీ నశించాయి. చివరకు అతను మోక్షం పొందాడు. అప్పటి నుంచి రామయ్య ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత పొందింది. ఈ వ్రతం ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనయోగం ఉంది. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. కాలం అనుకూలంగా ఉంది. మనోబలంతో పనులు పూర్తి చేయండి. ఒక సమస్య తొలగుతుంది. ధర్మ మార్గంలో శాంతి లభిస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సౌమ్యంగా మాట్లాడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. నలుగురికి మంచి చేయాలని చూస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. ఆకస్మిక ధనయోగం గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అద్భుతమైన విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రమించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజ్ఞానవంతులవుతారు. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది. సూర్యస్తుతి మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కి ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలకలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవదర్శనం చేసుకుంటారు. ధనలాభం ఉంది. లక్ష్యం నెరవేరాలంటే విపరీతమైన కృషి అవసరం. తెలివితేటలతో విజ్ఞానాలను అధిగమించాలి. సమయం సందర్భం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దృఢ సంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ధర్మ మార్గం వీడవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు మంచితనంతో అందరి హృదయాలను గెలుచుకుంటారు. పేదవారికి దాన ధర్మాలు చేస్తారు. ఈరోజు చకచక్యంగా తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తుని ఇస్తాయి. తొందర పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు సంపాదించే కాలం ఇది. గృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాలలో గొప్పలకు పోకుండా పెద్దల మాట విని నడుచుకుంటే చేపట్టిన పనులు తప్పక విజయం సాధిస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్నా అనుకూల ఖర్చుల మీద పడి చాలా ఇబ్బంది పడతారు. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. తెలియని వ్యక్తుల పరిచయంతో వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. లక్ష్మీ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు తొలగుతాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచి సమయం. గృహంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారానికి వెళ్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. విశేషమైన శుభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బాధ్యతల నిర్వహణలో ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వివాహ ఆరోగ్య విషయాల్లో బాగా మేలు కలుగుతుంది. ఉద్యోగ పరంగా కూడా ఇది ప్రయోజనం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కళాకారులు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
వ్యాపారాలు ఉద్యోగాలు నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో తగాదాలు తలపిపోతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం అనుకూలంగా నడుస్తుంది. స్థిర బుద్ధితో పనిచేస్తే విశేష శుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గర వారితో విభేదాలు రానివ్వద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగితే సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆదిత్య హృదయం చదవండి. ఆనందించే అంశం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. కాలం ఆనందంగా గడుస్తుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ఒక మంచి జరుగుతుంది. ఆపద తొలగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఇంట్లో వారి సూచనలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్న వారికి చికాకులు తగ్గుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. శ్రేష్టమైన సమయం. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. అపోహలు తొలగుతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారం కలిసి వస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాలు సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి. వివాహానికి సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి.
ఆపదలు ఉంటాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంబంధిత వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ కొంతమంది గిట్టని వారి మూలక అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం నత్తనడుకున సాగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి బాగా కృషి చేయాలి. ఉద్యోగం అనుకూలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా స్పందించవద్దు. బాధ్యతలను పూర్తి చేయండి. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఆదిత్య హృదయం చదవండి. శాంతి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. శ్రమ మీద పని పూర్తవుతుంది. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. అద్భుతమైన శుభయోగం ఉంది. తగిన మానవ ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టండి. బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు తొలగుతాయి. మీ వల్ల సహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన లాభం ఉంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరండి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహంలో వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అరుదైన బహుమతులు అందుకుంటారు. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు సహనంతో వ్యవహరించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడుకున నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. బంధువుల శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విజ్ఞానను సునాయాసంగా అధిగమిస్తారు. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. భూ గృహాది యోగాలు సిద్ధిస్తాయి. సంతాన వివాహ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.